అక్కడ నియోజకవర్గం ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మా కమ్యూనిటీ వాళ్ళు కూడా గెలిచి మంత్రి అయ్యారు, ఇప్పుడు మీ అట్టే వెళ్ళిపోయారు, అందరు సపోర్ట్ చేస్తారు. 20-25 మంది వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. ఎమ్మెల్యే గెలిస్తే నేను మంత్రి కూడా అవుతా. రాజాసింగ్ ఒక హిందూ మతం తప్పితే అతనికి వేరేది ఏం లేదు. వేరే అంశాలు అభివృద్ధి అలాంటివి ఏం లేవు. ఎప్పుడైనా ఒకే ఎజెండా మీద పోతుంటారు. పాలన చూసిండ్రు, ఇప్పుడు మా పాలన చూడాలనుకుంటారు జనం. మేమే వాగ్దానాలు చేసాం, KG to PG అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, చేయలేదు. అదే విధంగా దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తాడు. గాంధీకి 2 కళ్ళు, మనందరికి 2 కళ్ళు, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తెలంగాణ. అంటే పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు టికెట్ ఇవ్వాలి? సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకున్నాడు, మన కర్ణాటకలో చూసినావు కదా, జనతాదళ తను పోయిండు, జనతాదళ అయిపోయింది. ఇప్పుడు దేశం మొత్తం మీద ఒక్కొక్కటి సీటు కూడా రాదు అని ఏదో షో. వస్తే మీ నియోజకవర్గం ప్రజలకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో అట్లా చెప్పేది లేదు. ఆనందరావు బ్యాక్గ్రౌండ్ ఏమో లేకపోతే కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ ఆందోళన కాగానే కుటుంబం మొత్తం సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళారు. ఒక్కొక్కరికి చరిత్ర ఉంది. అందరు నాకు కాంగ్రెస్ అంటే మామూలు కాదు కదా, ఇది పెద్ద సముద్రం ఇది.